హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రీచా. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ కమెంట్లు అడుగుతూ ఉన్నారు, మాకు సర్టిఫికేట్ ఇంకా అండర్ వెరిఫికేషన్లు అయితే చూపిస్తుంది. మేము రిజిస్ట్రేషన్ 1 నవంబర్కి అయితే చేశాను, కానీ ఇంకా వెరిఫైడ్ అయితే అవ్వలేదు. సో ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్తాను, సర్టిఫికేట్ ఇంకా అండర్ వెరిఫికేషన్ చేస్తే మీరు ఏం చేయాలి. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అండ్ వీడియోని తప్పకుండా లైక్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు అందరూ స్క్రీన్ మీద అయితే చూడండి, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ డేట్ వచ్చేసి 9 నవంబర్ నుంచి 11 నవంబర్ వరకు. సో మ్యాక్సిమమ్ ఎవరికైతే సర్టిఫికేట్ ఇంకా అండర్ వెరిఫికేషన్ కిందకి వస్తుంది, మ్యాక్సిమమ్ రేపు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఎవరికైతే సర్టిఫికేట్ పెండింగ్ అనేది చెప్పేసి చూపిస్తూ ఉంటుంది, సో వాళ్ళు అందరూ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ అయితే చేయాలి. సో సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 hoursలో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. రీఅప్లోడ్ చేసిన తర్వాత కూడా మీకు పెండింగ్ కనిపిస్తే అప్పుడు మీరు అందరూ హెచ్ఎల్సీకి అయితే వెళ్ళాలి, అంటే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి, మీకు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి. సో ఫ్రెండ్స్, నేను ఇంకొకసారి చెప్తున్నా, మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసిన తర్వాత 2 to 3 hoursలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది, అప్పుడు కూడా మీకు పెండింగ్ చూపిస్తే అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి, మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి. ఈ వీడియోలో అంతే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సర్టిఫికేట్ ఎలా రీఅప్లోడ్ చేయాలి.